उन्नंडि इवाला युद्धं चेस्ता उन्नदि मनं मंचोलतो कादु युद्धं चेस्ता उन्नदि ई रोजु राक्षसुलतो युद्धं चेस्ता उन्नां मारीचुलतो युद्धं चेस्ता उन्नां ई रोजु ओक चेडिपोयि उन्न राजकीय व्यवस्थतो ई रोजु युद्धं चेस्ता उन्नां इदि दयचेसि अंदरू कूडा गुर्तुपेट्टुकोंडि అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్రభుత్వమే ఉండేది ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉండేది మరి అప్పుడు పాలకులు ఎందుకు ఈ మాదిరిగా జగనన్న మాదిరిగా నేరుగా బటన్ నొక్కి నేరుగా మా బ్యాంక్ ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేట్టుగా మంచి చేయలేకపోయారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కారణం అప్పుడంతా కూడా ఒక గజదొంగల ముఠా ఉండేది ఆ గజదొంగల ముఠాకు ఒక పేరు ఉండేది దుష్ట చతుష్టయం అని చెప్పి ఒక పేరు అందులో ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక దత్తపుత్రుడు ఒక చంద్రబాబు ఈ దుష్ట తజస్యం ఈ గజదొంగల ముఠ రాష్ట్రాన్ని దోచుకో పంచుకో తినుకో డిపిటి అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచేసేవారు అందుకే ఆ రోజు బటన్లు లేవు నొక్కేవాళ్ళు లేరు ప్రజలకు నేరుగా మంచి చేయాలి అని చేసే ఆలోచనలు లేరు వాళ్ళు చేస్తా ఉన్న ఎటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలైనా కూడా ఎవ్వరు రాయరు ఎవ్వరు చూపరు ఎవ్వరు ప్రశ్నించేవారు కూడా లేరు అటువంటి రాజకీయాలతో ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నాం ఈ రోజు మీ బిడ్డ ఇటువంటి పత్రికలను నమ్ముకోలేదు ఇటువంటి టీవీ ఛానళ్లను నమ్ముకోలేదు దత్తపుత్రుడిని అంతకన్నా నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది ఎవరైనా ఉన్నారు అంటే దేవుడిని నమ్ముకుంటాడు ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటుంది అని అంటే అది మీతోనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా టీవీ ఛానళ్లు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా పేపర్లు అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి లాంటి వాడు తోడు ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డకు నిజాయితీ ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా మీ బిడ్డ ఏదైతే చెబుతాడో అది చేసి చూపిస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రకంగానే ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేశాం ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్ గాను భావించాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రభుత్వంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి 98% హామీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మీ ఇంటి గడప దగ్గరికి వచ్చి అక్క చెల్లెమ్మ